Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. మీ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చెప్పండి. రామచంద్ర నాయక్ భార్య టికెట్ కోసము రేణుకా చౌదరి మా దగ్గర దాదాపు కోటి రూపాయల వరకు తీసుకుందని చెప్పి ఆమె నిరాహారం కోటిన్నర కోటిన్నర అనుకుంటా. కోటి రూపాయలతో మీరు ఆపితే ఎట్లా కోటిన్నర ఆమె నిరాహార దీక్ష చేసినటువంటిది కూడా ఉంది. ఏంటి మ్యామ్ దీనికి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? గాంధీ భవన్ లోకి వచ్చి ఒక బయట మనిషి హూ ఇస్ నాట్ ఈవెన్ అ పార్టీ మెంబర్ ఒకసారి కాదు మూడు సార్లు నిరాహార దీక్ష చేసి ఎలా అవుతుందని మీరు చెప్పండి. ఆమె ఎవరు? ఆమె రామచంద్ర నాయక్ వైఫ్ అని అన్నారు. ఓకే, షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ స్వీపర్ ఇన్ ద బ్యాంక్. ఓకే, she has given Renuka Chaudhary 1.5 crores. amaku aadayam ekkadi ela vachindi enduku ichindi seat istanu anne itla aaropanalu andaru cheptaru roju okati inni 30 samvatsaralo idi okate aaropan na paina vachindi idi ma'am that nenu kotinaru from a sweeper in a bank nenu teeskunnanu seat kosam aithe batti gar naku ente valsindi రెండు సార్లు ఆయనకి టికెట్లు ఇవ్వటంలో నా పాత్ర కూడా ఉండింది. ఆఫ్ కోర్స్ టికెట్లు ఇచ్చాము డబ్బులా అడగ ఆయన్నే అడగండి ఇచ్చాను అని అన్నారేమో ఏమో నాకు తెలియదు. అలాగే వెంకటరెడ్డి గారు అలాగే టికెట్లు వచ్చిన వాళ్ళు అందరూ ఎవరి దగ్గర తీసుకోలేదు. రామచంద్ర ఆయన పేరేంది ఆ డాక్టర్ ఆయన దగ్గర మాత్రమే తీసుకున్నాం. గ్రానైట్ ఇండస్ట్రీ ఇవాళ ప్రతి ఒక్కడు గ్రానైట్ ఇండస్ట్రీ ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రం కర్ణాటక రాజస్థాన్ వీళ్ళందరినీ కాపాడుకున్న దాన్ని వాళ్ళకి కనీసం ఇవాళ అన్నం తింటున్నారు టేబుల్ మీద వాళ్ళకి భోజనాలు ఉన్నాయంటే వాళ్ళ పిల్లలు పట్టుచీరలు కట్టుకొని నగలేసుకోగలుగుతున్నారంటే అది నేను పెట్టిన భిక్ష. కేంద్రానికి నేను వీళ్ళని తీసుకెళ్ళి అసంభవం అనుకున్నవి నేను చేయగలిగి వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం. వాళ్ళెవరూ ఇవ్వలేదే నాకు, వాళ్ళు ఇచ్చినా తప్పు లేదు. అందరూ మామూలుగా ముందే అడ్వాన్స్లో తీసుకొని వసూళ్లు చేసి పనులు చేసి పెడతారు. నేను ఉచితంగా చేసి పెట్టా. వాళ్ళే బహిరంగ సభలు పెట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా బహిరంగ సభలు పెట్టి మేము అసలు ఎప్పుడూ వినలేదు. మేము సినిమాల్లోనూ కథల్లోనూ చదివే వాళ్ళు ఎటువంటి రాజకీయ నాయకులు. మేము మేడం ఇంటికి వెళ్ళి కూర్చున్నాము. అప్పుడు అన్నం కూడా ఆమె పెట్టింది మాకు ఎదురు, మేము పెట్టే బదులు ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నారని వాళ్ళు అన్నారు. మరి వాళ్ళ దగ్గర నేను ఎందుకు తీసుకోలేదు? ఐ కెన్ అఫోర్డ్ టు టేక్. నేను పని చేసి పెట్టా కాబట్టి ఐ కెన్ టేక్. అలాగే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హ్యావ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఫర్ పీపుల్ ఫ్రీ. ఇవాళ ఒక నాయకుడు వచ్చాడు నా దగ్గరికి, ఆయన మోసపోయాడు దేంట్లోనూ. నేను అడిగాను నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరని, మీరు ఎక్కడన్నా పోవచ్చు నా సంగతి ఏం తెలుసని మీరు నా దగ్గరికి వచ్చారు న్యాయం జరుగుతుంది. ఆయన అన్నాడు చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చూశాను మేడం, మీరు మాట్లాడే మాటలు మీ టీవీలో ఎవరూ లేని అకస్మాత్తుగా ఒక పేద మనిషి. తర్వాత ఆమె కూడా చెప్పంపించింది ఒక మధ్యవర్తితో, వాళ్ళ దగ్గర కూడా రికార్డింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆమెకి అసెంబ్లీ సీటు గ్యారంటీ ఇస్తానని మా జిల్లా నాయకుడే ఎవడో ఇచ్చాడు, పేపర్లో కూడా ప్రింట్ అయింది. అది వచ్చిన తక్షణం ఆమె మాయమైంది. తర్వాత రాజీ పడ్డానికి నాకు ఎన్నోసార్లు చెప్పంపించింది, నేను పడలేదు. నేను కావాలంటే కేసు విత్డ్రా చేసుకోవడానికి ఆ అమ్మాయికి 4 డబ్బులు పడేసి ఆమె దగ్గర స్టేట్మెంట్ చేసుకొని వీళ్ళందరు బండారం బయట పెట్టచ్చు పార్టీ నష్టపోతుందని. నా పట్టుదల ఐ విల్ గో టు కోర్ట్. నేను ఇంకా 10 సంవత్సరాలు వెళ్ళి హాజరవుతాను, బట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ టు ఫైల్ అ కౌంటర్ కేస్. దీనికి క్వాషింగ్ నేను పెట్టచ్చు, నేను నిర్దోషి అనేది నిరూపిస్తాను, దాంట్లో డౌట్ లేదు. ఐ హ్యావ్ నో ఫియర్. ఇది వెనకాల కుట్ర. గాంధీ భవన్కి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ, మిస్టర్ భట్టి సిఎల్పి, వీళ్ళిద్దరు ఎప్పుడన్నా నాతో చర్చించారా? కనీసం నన్ను అడిగారా? కాదు అన్న ఆమె చుట్టూ ఉన్న అనుచరులందరూ వాళ్ళ చుట్టూ కనిపించారు. గాంధీ భవన్లోకి వచ్చి నాలాంటి మనిషి నేను నిరసన చెప్పదలుచుకుంటే 40 పర్మిషన్లు కావాలి. మరి ఆమెకు సంబంధం లేని ఆడమనిషి వచ్చి ఒకసారి కాదు 10 సార్లు, అందులో మీడియా అక్కడ ఉన్నప్పుడు ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, సమయ సందర్భంగా నేను చూపిస్తాను. మ్యామ్ మీరు ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఇవ్వాలి మ్యామ్. ఖమ్మం జిల్లా రాజకీయాల నుంచి రేణుకా చౌదరిని వాషౌట్ చేస్తాం, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో రేణుకా చౌదరి ప్రభ తగ్గిపోయింది,
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో రేణుకా చౌదరి ఉండాలో లేదో మేం డిసైడ్ చేస్తాం అనుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? హూ ఆర్ దీస్ ఫెలోస్? వీళ్ళ స్థాయి ఏంటి? వీళ్ళు ఎవరు? వీళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు దే ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. ఇలా చాలామంది చెప్పారు చాలాసార్లు. ఐఎమ్ స్టిల్ దేర్. చాలామందికి అర్థం కానటువంటి ఇష్యూ ఒకటి ఉంటుంది మ్యామ్. ఇష్యూ నాట్ ఇష్యూ అనకూడదు. సాధారణంగా 10 జన్పథ్ సోనియా గాంధీ నివాసం అంటే చాలామంది ఒబీడియన్స్తో తలదించుకొని వెళ్తారు. కానీ నో టైం, నో అపాయింట్మెంట్, నో కాల్స్, ఏది లేకపోయినా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా కూడా ఎక్కువగా వెళ్ళగేటువంటి స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ కేవలం రేణుకా చౌదరి గారికి మాత్రమే సొంతం అనేటువంటిది అందరికీ తెలిసింది. ఎలా సాధ్యమైంది అసలు? అయ్యో, దాట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. నేను కూడా సామాన్యుల్లాగా లైన్లో నిలబడి టైం తీసుకొని వెళ్ళాలి. ఇది ఎలా వచ్చిందో ఈ రూమర్, ఐ డోంట్ నో. అందరు అదే అలా నిజంగానే అలా అనుకుంటారా? నేను చాలా విజువల్స్లో చూశాను సోనియా గాంధీ గారికి మీకు, రాహుల్ గాంధీ గారికి మీకు ఉన్నటువంటి ఆ ఫ్రీనెస్ మిగతా ఎవరి దగ్గర లేదు. అబ్బా, 33 సంవత్సరాలు పార్లమెంట్లో ఉంటే ఎవరికైనా వస్తుంది అట్లా. ఇట్ లుక్ లైక్ నాట్ ట్రూ. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాకు గనక అన్యాయం జరిగితే నా తరపు నిలబడటానికి రేణుకా చౌదరి ఉన్నారు అనేటువంటిది ప్రతి మహిళకి ఉన్నటువంటి విశ్వాసం. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది. ఆ విశ్వాసం ఈ రోజుకి మహిళల్లో ఉందంటారా, ఉంచుకోవచ్చు అంటారా? ఉంచుకోవాలి. మహిళలే కాదు, మగవాళ్ళకు కూడా నాలో నా పైన నమ్మకం ఉంది. న్యాయం కావాలి అని అనుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు, స్వేచ్ఛతో వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏం అడ్డంకులు లేవు. ఆయన అన్యాయానికి నేను సహించననేది అందరికీ తెలిసిన వాస్తవం. నేను చెప్పుకుండే కథలు కాదు ఇవి, చేసి నిరూపించుకొని చూపెట్టుకున్నాను కాబట్టి. ఎక్కడ అసలు కనివిని రూపంలో ఐ హ్యావ్ ఫేస్డ్ అడ్వెంచర్స్. అర్ధరాత్రి వేళ కార్లు నట్టేట్లో మునుగుతూ ఉంటే నేను నడుములోతు నీళ్ళల్లోకి దాటిపోయి వాళ్ళని రెస్క్యూ చేసుకొని రావటం, ఇవన్నీ అందరు చూసిన వాస్తవాలు. సో దీస్ ఆర్ నాట్ సినిమా కథాస్. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐల్ బి వెరీ ప్రౌడ్. నన్ను నమ్ముకొని ఎవరన్నా నా దగ్గరికి వస్తే నేను మాట తప్పను అనేది ఒక పేరు, ఒక ప్రతిష్టగా నేను భావిస్తాను. లెట్స్ కంక్లూడ్ విత్ వన్ క్వశ్చన్ మ్యామ్. రేణుకా చౌదరి ఆడబిడ్డే కానీ ఆడబిడ్డ అని విమర్శించేటువంటి వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి ఆన్సర్? మిసోజెనిస్టిక్ థింకింగ్. వాళ్ళు అంత చీప్గా, అంత నేరుగా ఇంకా ఆలోచిస్తున్నారు. లెట్ దెమ్ బీ మోర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే చదువు కాదు, ఎడ్యుకేటెడ్ అంటే స్పీచ్ కాదు, ఎడ్యుకేటెడ్ అంటే అన్ ఎవల్యూషన్ ఆఫ్ ద మైండ్. ఏనాడు నువ్వు మానసికంగా నువ్వు ప్రోగ్రెస్ అవ్వగలుగుతావో, ఈ బౌండరీస్ని దాటి నువ్వు ఆలోచించగలుగుతావో, నువ్వు అందరినీ గ్రహించి అనుగ్రహించగలుగుతావో, నువ్వు నీకంటే శక్తివంతుల్ని నువ్వు ఆహ్వానించగలుగుతావో, ఆనాడు యు ఆర్ అన్ ఎన్లైటెన్ సిటిజన్. అంటిల్ దెన్ వర్క్ ఆన్ యువర్ ఓన్ షార్టేజెస్, డోంట్ వరీ అబౌట్ మీ. మ్యామ్, మహిళ అంటే తక్కువ కాదు, కొన్ని విషయాల్లో మీ అందరికన్నా కూడా ఎక్కువ అని నారీ లోకం తలెత్తుకొని తిరిగేటువంటి చేసినటువంటి ప్రముఖుల్లో మీరు ఒకరు.